హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం నందమూరి బాలకృష్ణ గారి ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరియు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెలుపుదాం సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ గారు ప్రస్తుతం తన కెరియర్లో నూట తొమ్మిదవ సినిమాతో బిజీగా ఉన్నారు కెఎస్ రవీంద్ర అలీఎస్ బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోవైపు బాలకృష్ణ గారు చేసిన ప్రతి సినిమా ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్ హిట్గా నిలుస్తుంది అఖండ వీరసింహారెడ్డి ఈ మధ్యనే విడుదలై భగవంత్ కేసరితో ఇలా వరుస పెట్టి హిట్ సినిమాలతో దూసుకు వెళ్తున్నారు బాలయ్య గారు ఈసారి కూడా హిట్ అందుకుంటారు అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు అయితే దర్శకుడు బాబీ ఈ సినిమాకి సంబంధించినటువంటి విషయాలను పెద్దగా అయితే చెప్పడం లేదు కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట ఇప్పటిదాకా ఇంతకు ముందుకు ఎన్నుడు బాలకృష్ణ గారు కనిపించినటువంటి స్వాగ్ ఉన్న పాత్రలో బాలకృష్ణ గారు ఈ సినిమాలో కనిపించబోతున్నారట తొడకొట్టడం వీసం తిప్పడం లాంటి రొటీన్ మేనరిజం కాకుండా బాలకృష్ణ గారి కోసం బాబీ కొన్ని ఆసక్తికరమైనటువంటి మేనరిజమ్స్ ఈ సినిమాలో పెట్టినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా యాక్చువల్ ఎపిసోడ్స్లో ఆ మేనరిజం ప్రేక్షకులను విపరీతంగా చాలా బాగా అలరిస్తాయని తెలుస్తుంది ఏదేమైనా బాలకృష్ణ గారు ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి ఒక విభిన్నమైన పాత్రలో బాబీ గారు ఈ సినిమాలో చూపించబోతున్నారని చెప్పుకోవచ్చు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ ఓరుషే రౌతల్ల గారు కూడా ఒక కీలకమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు సిధారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు సినిమా టైటిల్ విడుదల తేదీ వాటి విషయాల్లో త్వరలో తెలియజేయనున్నారు మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరోవైపు బాలకృష్ణ గారు చేసిన ప్రతి సినిమా ఈ మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్ హిట్ గా నిలుస్తుంది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి